బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలు రైతులకు రైతు అభివృద్ధి వ్యతిరేకంగా ఉన్నాయని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో టిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇలాంటి విధానాలు విరమించాలని 100% ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య నాయకులు తెలిపారు. కేసీఆర్ వల్లే ఈరోజు రైతు భూములకు ధరలు వచ్చాయని 5 ఎకరాల భూమి ఉన్న రైతులు కోటీశ్వరులని కేసీఆర్ ప్రభుత్వం వల్లే ఈరోజు రైతుకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బీజేపీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రైతులకు వివరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీ నాయకులను గ్రామ గ్రామాన ఎదిరించి ప్రశ్నించి ఖండించారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నడిచే కాలంలో కట్టబెట్టినట్టు ప్రతి విషయానికి కూడా వారు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి సంగతి తీసుకుపోవాలి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం మనకు నష్టం చేసిన అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి తప్పకుండా మనం అందరం కూడా మళ్ళీ ఉద్యమం సంబంధ వర్గాల ప్రజలు జాతులు కులాలు మతాలు అందరం కూడా చేతులు విడిగించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ విధంగా కూడా మన హక్కులను మనం సాధించుకోవడానికి మనే బిచ్చమేస్తలేదు కేంద్ర ప్రభుత్వం. మన వాట ఉంది మనం కూడా భారతదేశంలో వన్ ఆఫ్ ద పార్ట్ తెలంగాణ రాష్ట్రం కూడా మనం భారతదేశంలోనే ఉన్నాం కాబట్టి మనకొచ్చే వాటా మనకి ఇవ్వాలి కాబట్టి వాటిని సాధించుకోవడం కోసం మరి ఎన్నో సార్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రి కలవడం రాష్ట్ర మంత్రులు కూడా పోయి కేంద్ర మంత్రులను కలవడం ప్రధానమంత్రి కలవడం చాలా జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఆహా ఓహో అని చెప్పేసి వాళ్ళు ప్రశంసిస్తున్నారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. మనల్ని ఏ విధంగానైనా నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దానికి మన ముఖ్యమంత్రి గారు నడుపుకించి ఇవాళ దేశంలో నాయకత్వం కావాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ రెండు కూడా దొంగతుంది కాబట్టి ఒక నాయకత్వంతో మనం ముందుకు పోవాలి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి వాళ్ళు మన నాయకులు ముందుకు ఏదైతే పోతున్నాడో మనమందరం కూడా మొట్టమొదటిగా మరిన్ని మనం సర్దుకోవాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలందరం కూడా మా కేసీఆర్ గారు వెంబడే మేము చేస్తున్నాం అది తప్పకుండా మా దగ్గర చేయాలని చెప్పేసి ఇవాళ మనం అందరం కూడా తీర్మానం చేస్తున్నాం. మన ముఖ్యమే కాదు ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గంలోనే కాదు ఇది యావత్ 119 నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాన్ని వల్ల ఒక తీర్మానం చేస్తున్నాయి. నువ్వు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో మీ పార్టీ నాయకులను పాతాలోకం పొందబెట్టక తప్పదు అనే ఒక సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రేపు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క సర్పంచ్ నాయకత్వంలో ప్రతి గ్రామ పంచాయతీలో మీరు సమావేశం చేసుకోవాలి మీరు తీర్మానం చేయాల్సరికి ఈ భారతీయ జనతా పార్టీ ధాన్యం కొనదు. ఇటువంటి దాన్ని గుర్తించే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిండు. ఏమన్నా కేసీఆర్ గారు యాసంగిలో మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వరి పంట వేయద్దు రైతులారా అని చెప్పి చెప్పిండు ముఖ్యమంత్రి గారు. చెప్తే ముఖ్యమంత్రి గారి మాట అనుసరించి 2021 పోయిన రబీలో పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో ఆనాడు వరి పంట వేస్తే ఇవాళ అది ఈ రబీ సీజన్ వచ్చేసరికి 36 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారి మాటను నమ్మి విశ్వసించి ఎంతమంది వరి పంట వేయకుండా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారికి చదువు రాదు చదువుకోలే ఎవడని చెబితే అర్థం కాదు. కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దగా కేసీఆర్ గారేమో యాసంగిలో మీరు దాన్ని కొనేటట్లేదో మోసం చేసేటట్టుగా కనబడుతున్నారు. తెలంగాణ రైతులారు మనం మోసపోవద్దు మీరు ఎవరు వరి పంట వేయదని కేసీఆర్ చెప్తే ఈ సంజయ్ ఆ వీడియోలు మీరు అందరూ చూసి వాట్సాప్లలో వచ్చినాయి మీరు మొత్తం వరి పంట వేయండి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చివరి గింజేదాకా నేను వినిపిస్తానని చెప్పి మాట్లాడింది. మరి ఇప్పుడు ఇదే సన్యాసి ఏమంటాడు రాష్ట్రమే కొనాలని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతాడు. అంతకుముందేమో మీరు అయ్యండి కేంద్ర ప్రభుత్వంతో ఒలిపిస్తామంటాడు ఇప్పుడేమో ఇక మేము చేతులు ఎత్తేస్తాం రాష్ట్రమే కొనాలని చెప్పి ఇప్పుడు దుర్మార్గంగా మాట్లాడతాం. కాబట్టి అలాంటి భారతీయ జనతా పార్టీ విధానాల వల్ల తెలంగాణకు నష్టమవుతా ఉంది. మరి వీళ్ళు తెలంగాణకు ఎందుకు నష్టం చేస్తున్నారు తెలంగాణ ధాన్యం కొంటేమేదని అంటే
गमनिस्ते राष्ट्र भारत देश पदकोड़ो अतिपेद राष्ट्र जनाभा परंग पन्डव अतिपेद राष्ट्र भौगोलिक भूमि परंग चूस भारत देश भारत देशा साके नागो अतिपेद राष्ट्रीय राष्ट्रम इधी नचक गुजरात आ नरेंद्र मोदी की अमित शाह की नचक गुजरात राष्ट्रम एनो राष्ट्रम कदा मन परपाल राष्ट्रम कदा इवा मन राष्ट्रीय दाट ब्रह्मा मूड को मेट्रिक टन धाने वाला संवसरा वेट पैस्थिंदे रन संक्षेम कार्यक्रम दाने कारणी इवा इंत धास्टे मरी धाने को बाध्यता फुड सेक्यूरी ऐक्टर कहीं मदत चटी दाने प्रकार धा के प्रभुत्में के प्रभुत्में धाने के प्रभुत्नाई इंदा सतीशन एफसीआई गोदाम आ मिल टेक्नजी निवे कैपासीटी इवा के प्रभुत्म दी अदे विधि एक्सपोर्ट्स एगमने अवकाश के प्रभुत्म दी अदे विधा भारत देश में बफर स्टाक्स मेटन कहीं आहार भद्रता चट प्रकार बफर स्टाक्स मेटन के प्रभुत् राजबद्धम विधि कारण इंत भारत देश दिख भूकंपे इकड़ निवे धाया वाल पंपे तिंडी गिंजल फुड ग्रेन अटोर बेन तुफान अंट नाशन तीन इबंधी पड़ो आ जन का बट्टी इंको दिखे एफसीआई गोदाम निवे तिंड गिंजल पंस्ता इंको यदो विपत्त आ राष्ट्र प्रजल इबंध पड़क आ प्रां प्रजल इबंध पड़क इंको दिखे एफसीआई गोदाम तिंड गिंजल पंस्ता।